హైదరాబాద్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. బంజారా హిల్స్ రాడిసన్ హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. పక్కా సమాచారంతో పబ్బుపై దాడులు నిర్వహించి మత్తు పదార్థాలు పట్టుకున్నారు. పబ్ లో 140 మందికి పైగా అదుపులోకి తీసుకోగా వారిలో నటి నిహారిక, సింగర్ రాహుల్ సిప్లికన్ ఉన్నారు. బంజారా హిల్స్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే డ్రగ్స్ బయటపడటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరంలో మత్తు పదార్థాల వాడకం పెరగడం, ఇటీవల బీటెక్ విద్యార్థి చనిపోవడం వంటి కారణాలతో డ్రగ్స్ కట్టడిపై అధికారులు మరింత దృష్టి సారించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పుడింగ్ అండ్ మింక్ పబ్లో మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అనే పక్కా సమాచారంతో పోలీసులు మఫ్టీలో వెళ్లి పబ్పై దాడి చేశారు. గమనించిన కొందరు ఎక్కడికక్కడే డ్రగ్స్ ప్యాకెట్లను పడేసి పరారయ్యారు. ఈ దాడుల్లో ఎల్ఎస్డీ, కొకెయిన్, గంజాయి వంటి వివిధ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 140 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పబ్లో నటి నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు ప్రముఖుల పిల్లలున్నారు. పబ్లో మత్తు పదార్థాలు లభించాయి అన్న ఆరోపణలతో యజమానిపై కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అక్కడున్న వారిని అదుపులోకి తీసుకుని వివరాలు తీసుకుని స్టేషన్ నుంచి పంపించారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే మత్తు పదార్థాలు వినియోగిస్తున్నా అధికారులు గుర్తించలేదు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను బంజారా హిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో జారీ చేశారు. గతంలోనే పబ్పై పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పబ్లోకి డ్రగ్స్ ఎలా చేరాయి, ఎవరెవరు మత్తు పదార్థాలు తీసుకున్నారు అనే విషయాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.